కర్నూలు జిల్లా చాగలమరి మండలం ముత్యాలపాడు గ్రామంలోని హోలీక్రాస్ చర్చి స్థాపించి 125 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా వారు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలు 2 రోజుల వరకు జరుగుతుందని చర్చి ఫాదర్ తెలిపారు. అక్కడికి ఎంతోమంది భక్తులు, చుట్టుపక్కల ప్రజలకు కూడా విచ్చేస్తారని. ఈ వేడుకల్లో భాగంగా వాలీబాల్, ఎద్దుల పందెం పోటీలు, షటిల్, బ్యాడ్మింటన్ వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. '1884 హోలీ నేటివిటీ చర్చ్ అనే చర్చి స్థాపితం జరిగి ఉన్నది. ఆనాటి దినం నుండి నేటి దినం వరకు 125 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ముత్యాలపాడు గ్రామ సంఘ సభ్యులందరూ కలిసి చేసుకునిచున్నారు. అయితే ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మారుమూల గ్రామాలన్నింటి అన్నీ కూడా 8-9 తారీఖుల్లో ఇక్కడే బస చేసి ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసుకుంటూ, అదేవిధముగా ఈ దిన 8వ తారీఖు రాత్రి దీపారాధన జరుగుతుంది. అదే రీతిగా ఈ దినాన ఆటల పోటీలుగా వాలీబాల్, అదే రీతిగా వృషభాల పోటీలు, అదే రీతిగా షటిల్, బ్యాడ్మింటన్ ఈ పోటీలన్నీ కూడా ఈ దినమున జరుగుతున్నవి. రేపటి దినాన సమభక్త్వ ఆరాధన జరుగుతుంది 9వ తారీఖు. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి తరలి వచ్చి ఈ 2 దినాలు ఇక్కడ బస చేసి ఆ దేవాది దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారు. ఇంగ్లాండ్ దేశం నుండి ఈ మారుమూల గ్రామానికి రిచర్డ్ డెండి షెపర్డ్ అనే దొరగారు వచ్చి ఇక్కడ ఈ చర్చిని స్థాపితం చేసి ఇక్కడే తన జీవితాన్ని కూడా ఇక్కడే 35 సంవత్సరాలు సేవ చేసి తన మరణించి ఉన్నాడు. ఇక్కడే ఆయన సమాధి కూడా ఇక్కడ చర్చి పక్కలో స్థాపితం చేయబడి ఉన్నది. రెవరెండ్ జీవికే జోషిబాబు గారు డెనిరి చైర్మన్, వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతూ ఉన్నది.